హాయ్ ఫ్రెండ్స్, ఈ రోడ్ వచ్చేసి ఆల్విన్ సర్కిల్లో ఉన్న విజేత సూపర్ మార్కెట్ పక్కన లేను. అదే మన కెనరీ స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి మన బాబాయ్ హోటల్ అనే ఒక డ్రైవిన్ ఉండే చౌరస్తా వరకు ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్ అయితే చాలా అధ్వాన్నంగా ఉంటుంది. వన్ వే మాత్రమే బాగుంటుంది, ఇంకొక సగం వే పైప్ లైన్ కోసం తవ్విన రోడ్ ఇది. సో మొన్నటి వర్షాలకు ఇంకా ఘోరంగా తయారైంది రోడ్. సో ఈ రోడ్ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ కొత్త రోడ్ వేయబోతున్నారు, అది కూడా సీసీ రోడ్. సో ఈ రోడ్ అయితే ఈ సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది కదా డౌన్లో, అక్కడ దాకా అవుతుంది రోడ్. ఇక్కడ మనతో పాటు కాంట్రాక్టర్ ఉన్నారు, ఈ రోడ్ కాంట్రాక్టర్. జస్ట్ ఒకసారి క్వశ్చన్స్ అడుగుదాం ఆయనని. సో ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేస్తున్నారండి? మన నియర్లీ పిఎస్ దాకా, పోలీస్ స్టేషన్ దాకా, స్కూల్ డెడ్ ఎండ్ దగ్గర. ఓకే, సో ఈ సర్కిల్ నుంచి ఆ స్కూల్ డెడ్ ఎండ్ వరకు వేస్తున్నారు అంట రోడ్. సో ఏ టైప్ ఆఫ్ రోడ్ వేస్తున్నారు? సిసి రోడ్. సిసి రోడ్. ఓకే, ఎన్ని రోజులు టైం పడుతుంది రోడ్ వేయడానికి? ఎన్ని రోజులు అవార్డ్ చేయొచ్చు రోడ్? వన్ మంత్ అవార్డ్ చేయాలి. వన్ మంత్. ఓకే, వన్ మంత్ అవుతుందంట ఈ రోడ్ అవార్డ్ చేయమంటున్నారు వన్ మంత్ వరకు. సో అదండి అప్డేట్. ఐ విల్ షో యూ ది ఆల్టర్నేట్ రూట్ ఆల్సో. సో ఆల్టర్నేట్ రూట్ వచ్చేసి మన జనప్రియ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే కొత్తగా పెట్టిన విజేత సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడ రైట్ తీసుకుంటే మనకి మన మియాపూర్ చెరువు రోడ్ వస్తుంది. ఆ మియాపూర్ చెరువు రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా రైట్ తీసుకుంటే డైరెక్ట్గా మనం ఆ మియాపూర్ మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం. సో మియాపూర్ మెయిన్ రోడ్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ వెళ్తే మన ఆల్విన్ సర్కిల్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఇది కొంచెం లాంగ్ రూట్, కానీ ఆ రోడ్ పరిస్థితి అయితే ఇప్పుడు అసలు బాగాలేదు, మొత్తం తవ్వేసింది. సో అందుకని ఈ రోడ్ తీసుకుంటే కొంచెం దూరమైనా పర్లేదు, కానీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే మియాపూర్లో ఉంటున్నారో, సో దట్ వాళ్ళకు కూడా ఈ రోడ్ గురించి ఒక అప్డేట్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేని ఏదైతే ఉందో ఆ రోడ్ అవాయిడ్ చేస్తారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మియాపూర్ అప్డేట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.